ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హిస్టరీని మనం గత క్లాసెస్ నుంచి చెప్పుకోవడం జరుగుతుంది. వాటిలో భాగంగానే మెగాలిత్ కల్చర్స్ కోసం గత క్లాసెస్ లో చాలా వరకు సబ్ టాపిక్స్ ని చెప్పడం జరిగింది. గత క్లాస్ లో ఫౌండర్స్ ఎవరు, ఈ నిర్మాతలు ఎవరు, ఈ నాగరికత ఇంతలాగా అభివృద్ధి చెందడానికి లేదా ఇనుప నాగరికత అభివృద్ధి చెందడానికి దాని ఫౌండర్స్ ఎవరు అవి చూసామండి. అయితే వీళ్ళు నాగరికతలుగా లేదంటే వీళ్ళ సంస్కృతి ఒక విధమైన ఉన్నతమైన స్థితికి రావడానికి కారణభూతమైంది ఇనుము. ఇనుము నాగరికత అనే అండానికి కూడా కారణం ఈ కాలంలో అత్యధికంగా ఇనుము పనిముట్లు తయారు చేసి వాడడం అనేది మనకు తెలుస్తోంది. ముఖ్యంగా మనం దీన్ని మనం ఎలా కంపేర్ చేయొచ్చు అంటే ప్రస్తుతం మనం 2020 లో ఉన్నాం. అంటే ఒక 20 సంవత్సరాల క్రితం యాక్చువల్లీ 90s నుంచి మొదలైంది 2000 కు వచ్చేటప్పటికి ప్రతి వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ మీద వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా కంప్యూటర్ నాలెడ్జ్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే ఆర్ట్స్ గ్రూపులు చదివిన వాళ్ళు ఉన్నారు. ఆర్ట్స్ గ్రూప్ చదివిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మృగం అయిపోతుంటే సాఫ్ట్వేర్ లేదంటే సాంకేతికత కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు పెరుగుతున్నాయి, వాళ్ళ స్థితి పెరుగుతుంది. సామాజిక స్థాయిలోనూ ఒక మెట్టు పైకి ఉండడం ధనిక స్థాయికి రావడం జరుగుతుంది. ఇదంతా కారణభూతం ఏంటంటారు సాంకేతికత. ఎప్పుడైతే సాంకేతికత ఎవరి చేతులు అయితే వాళ్ళు ఉందో వాళ్ళు ఉన్నతమైన స్టేజ్కి వెళ్తుంటారు. సాంకేతికత లేని వాళ్ళు అధమ స్థాయిలోనే ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా అలాగే ఎక్కువ మంది 2000 ఆ సమయంలో ఐఏఎస్లు కూడా వాళ్ళు ఉద్యోగాలు వదులుకుని ఈ సాఫ్ట్వేర్ వైపు వెళ్ళి విదేశాలకు వెళ్ళిపోవడం కూడా జరిగిన కాలం అది. అలాగే ఇలాంటి మార్పులే సొసైటీలో ధనిక పేదరికం, ధనిక లేదంటే ఉన్నత వర్గం, మధ్యతరగతి వర్గం లేదంటే అతి భేద వర్గం, ఇలా వర్గాల విభజన అనేది ఇది కొత్త ఏమి కాదండి. మన చరిత్రలోనూ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికే 6th century BC నాటికే మన సొసైటీలో ఇలాంటి ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మార్పులకు కారణం ఇనుము. ఇనుము సాంకేతికత మూలంగా ఇనుమును ఎప్పుడైతే కనుగొని ఇనుమును ఉపయోగించడం జరిగిందో ప్రతి పనికి, ప్రతి వాటికి, ఆయుధాల కింద, పనిముట్ల కింద, ఇండ్ల నిర్మాణాల కింద, ఇంజనీరింగ్ వైద్య నిర్మాణ రంగంలో, రక్షణ రంగంలో ఉపయోగించిన తర్వాత మొత్తానికి సమాజాన్ని వివిధ రకాలుగా ఉన్నత వర్గాలు, ధనిక వర్గాలు, పేద వర్గాలు ఇలా విభజనంతో జరిగింది. ఇంతటి కారణభూతమైంది. కాబట్టి మనం దీని గురించి ఖచ్చితంగా ఈ టెక్నాలజీ కోసం తెలుసుకోవాలి. అందుకే ఇనుము సాంకేతికత దాని ప్రాచీనత ఏంటి, దాని ప్రభావం ఈ వేటి మీద ఉంది అనేది ఈరోజు మనం చూడబోయే ముఖ్యమైన సబ్ టాపిక్ అండి. ఇది ఆల్రెడీ సివిల్ సర్వీసెస్లోను వీళ్ళందరికీ కూడా అంటే గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఉపయోగపడుతుంది. వీటితో పాటు JNDL వీటి అన్ని ఎగ్జామ్లకి కూడా ఉపయోగపడే ఈ టాపిక్ అని చూద్దాం. ఇనుము అనేది మొట్టమొదటిగా మనం దీన్ని ప్లీనీ అనే నేచురల్ హిస్టరీ రోమన్ రచయిత ప్లీనీ ఈయన కొటేషన్తో ప్రారంభమిద్దామండి. ఇనుము అనేది మానవుడికి ఎంతో ఉపయోగకరమైంది, ఉన్నతమైన స్థానాన్ని తీసుకువెళ్తుంది, అలాగే మానవుణ్ణి అపఖ్యాతి పాలు కూడా చేస్తుంది ఇనుము అని ఈయన ప్లీనీ తన నేచురల్ హిస్టరీ 1st century AD అంటే ఇది చెందిన అతను క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందిన వ్యక్తి ఈయన ప్లీనీ. అంటే ఇనుము చెట్లు నరకడానికి, నేలను చదును చేయడానికి, పంటలు కొయ్యడానికి, కొండల్లోని రాళ్ళను పిండి చేయడానికి ఉపకరించే సాధనం అండి. అలాగే మానవుణ్ణి అపఖ్యాతి పాలు కూడా చేస్తుంది అని ప్లీనీ చెప్పడం జరిగింది. ఎందుకు ఇలా చెప్పారు అంటే మన లెసన్ కంక్లూజన్కి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఓకే, ఇనుము అనేది దీని యొక్క గుర్తు సాంకేతిక అంటే రసాయన గుర్తు FE అంటామండి. ఇంగ్లీష్ పదం ఫెర్రస్, ఇది లాటిన్ పదం ఫెర్రోమ్ నుంచి వచ్చింది. లాటిన్ పదం ఇది ఫెర్రోమ్ అనేది లాటిన్ పదం, ఫెర్రస్ అనేది ఇంగ్లీష్ పదం, దీని యొక్క గుర్తు FE.
ప్రపంచంలో దీని నిలవల్లో నాలుగో స్థానంలో ఉందండి ఇది ప్రపంచ నిలవల్లో ఇనుము తాలూకా నిలవల్లో నాలుగో స్థానంలో ఉంది ఈ నాలుగో స్థానంలో భారతదేశం నుంచి ఇండియాలోనే ఈ 25% నిలువలు ఉన్నాయి ప్రపంచంలో నిలవల స్థానంలో ఇనుము యొక్క స్థానం నాలుగో స్థానం ఇండియాలో 25% నిల్వలు ఇండియాలోనే ఉన్నాయి ముఖ్యంగా ఇండియాలో మధ్య భారతదేశం దక్కన్ పీఠభూమి దక్షిణ భారతదేశం ఈ ప్రదేశాలలో అత్యధికంగా ఉంది ఒరిస్సా వెస్ట్ బెంగాల్ బీహార్ అలాగే మధ్యప్రదేశ్ ఇలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక గోవా ఇలాంటి రాష్ట్రాలలో అత్యధికంగా ఇనుప నిల్వలు ఉన్నాయి వీటిల్లో రెండు రకాలు చాలా ప్రాముఖ్యత సంబంధించినవి హెమటైట్ హెమటైట్ అండ్ మాగ్నటైట్ మాగ్నటైట్ అనేది ఇనుములో అత్యుత్తమమైన ఇనుము అంటే వీటిలో దాదాపుగా 70% ఇనుము ఉంటుంది అలాగే హెమటైట్ లో 50% ఇనుము ఉంటుంది ఈ రెండు ఉత్పత్తుల్లో భారతదేశం ముందుందండి ప్రస్తుతం జపాన్ దేశానికి ఎగుమతులు కూడా చేస్తుంది ఇనుముని ఇంతటి ప్రముఖమైన స్థితిలో ఉంది మన ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఉత్పత్తి చేసి పంపించినవి ఇవన్నీ కూడా ఓకే ఇంకా ఉక్కు ఉక్కుకి సంబంధించి ఉక్కు అంటే అది స్టీల్ అనే పదం వాడతాం మనం స్టీల్ అంటాం ఉక్కు ఈ ఉక్కుని మొట్టమొదటిగా వూడ్జ్ అనే పదజాలంతో వాడిన వ్యక్తి వూడ్జ్ WOOTZ 1975 లో జార్జ్ పియర్సన్ భారతదేశంలోని బొంబాయి నుంచి 5 ఉక్కు ముద్దలను పంపిస్తూ ఇంగ్లాండ్కి పంపిస్తూ భారతదేశంలో తయారైన ఒక రకమైన స్టీల్ దీన్నే ఊర్జుగా మొట్టమొదటిసారిగా ప్రామాణిక పదప్రయోగం చేసిన వ్యక్తి జార్జ్ పియర్సన్ 1975 లో ఉక్కుని భారతదేశంలో ఒక ప్రత్యేకమైన ఉక్కు తయారవుతుంది ఇది భారతీయుల అత్యద్భుతమైన సృష్టి ఉక్కు అనేది ఇక్కడ ఈయన పదప్రయోగం చేయడం జరిగింది ఊర్జ్ అని అప్పటి నుంచి ఈ ఉక్కుని భారతదేశం ఉక్కుని ఊర్జ్ అనే పిలవడం జరిగింది ఓకే సాధారణంగా ఇనుము అనే దానికన్నా ఉక్కుని ఇంకా కూడా ఇనుము మన బట్టీలలో మట్టి బట్టీలలో వేసి విపరీతంగా కరిగించి వాటిని బొగ్గుతో బొగ్గు కోల్తో మిశ్రమంగా వాటిని మరిగిస్తారండి మరిగి మరిగిన తర్వాత ఉక్కు ఏర్పడుతుంది ఈ ఉక్కులో 1-2% కార్బన్ శాతం ఉంటుందండి అప్పుడు ఈ ఉక్కు మేలుజాతికి చెందిన ఉక్కు కింద తయారవుతుంది 1-2% కార్బన్ శాతం ఓకే మరి ఇందులా ఉన్నాయి ఇవి మనం చెప్తున్నాము ఇంత ప్రసిద్ధి చెందింది భారతదేశం మరి వీటి తయారీ ఏ విధంగా ఉంది వీళ్ళ సాంకేతికత ఏ విధంగా ఉంది వీటిని ఎలా తయారు చేస్తారు సాంకేతికత ఓకే సాంకేతికత తీసుకుంటే టెక్నాలజీ అసలు టెక్నాలజీ మట్టి బట్టీలు అంటే మట్టి కొలుములు అంటాం మట్టి కొలుములను ఏర్పాటు చేసి వాటిలో కట్టె బొగ్గుని నింపి పైన ఇనుముతో పాటు బొగ్గును కూడా కలిపి మరిగించడం జరుగుతుంది అత్యధికమైన ఉష్ణోగ్రత వద్ద అంటే 1534 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఇనుము మరుగుతుంది అక్కడ మాత్రమే అంటే అత్యధికమైన ఉష్ణోగ్రత కావాలి అదే కాపర్ కి అయితే 1080 డిగ్రీ సెంటీగ్రేడ్ కావాలి ఏంటిది ఎందుకు ఇది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం వీటికి మనకి లెసన్ సంబంధం ఏంటి అంటే 1534 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఇప్పుడు ఏ కాలం అంటే దాదాపుగా ఇనుము మనం చెప్పుకునేది 1000 BC సంబంధించి చెప్తున్నాం అంటే ఇంతటి ఉష్ణోగ్రతను పుట్టించే మేధస్సు మానవుడికి ఆనాడు ఉంది అని చెప్పడానికే ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంత ఈ స్థితిలో
ఇనుమును మరిగించాలి అంటే ఎంత ఉష్ణోగ్రత కావాలి వాళ్ళకి అవైలబిలిటీ అక్కడ ఏమున్నాయి బొగ్గు గనిజలు దగ్గరికి ఉన్నాయా ఇప్పుడు మనం బొగ్గుని తీసుకుంటే భారతదేశంలో ఏమైతే ఇనుప వనరులు ఇనుప ధాతువులు దొరుకుతున్నాయో అదే ప్రదేశాల్లో బొగ్గు కూడా ఉంది ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రాలు తీసుకున్నా కూడా పీఠభూమి ప్రాంతాల్లో దక్కన్ పీఠభూమి ప్రాంతాల్లో మన ప్రముఖమైనవి తెలంగాణలో అత్యధికంగా కూడా బొగ్గు నిలువలు ఉన్నాయి అలాగే ఖనిజ నిలువలకు వచ్చేటప్పుడు గుమ్మం ఆంధ్రప్రదేశం మనం రాయలసీమ జిల్లాలో అలాగే తెలంగాణ ఉత్తర తెలంగాణ వీటిల్లోనూ అత్యధికంగా లభ్యమవుతున్నాయి అంటే ఇక్కడ అర్థమయ్యేది ఖనిజ నిలువలకు పక్కనే బొగ్గు బొగ్గు క్షేత్రాలు కూడా ఉన్నాయి ఇది ముఖ్యంగా మనకి ఇది ఈ చరిత్రపై భౌగోళిక అంశాల ప్రభావం అనేది మనకి ఆల్రెడీ ఆ సిలబస్ లో కూడా ఉందండి వాటిలో క్వశ్చన్స్ వస్తాయి ఇది కొంచెం అబ్జర్వ్ చేయాలి ఎక్కడెక్కడ ఏ ఖనిజాలు ఉన్నాయి ఏంటన్నది సో ఇంతటి ఉష్ణోగ్రతను పుట్టించాలి అంటే మానవుడి మేధస్సు సాంకేతికత చాలా ఎక్కువగా ఉంది ఆ సమయంలోనే అతను నాలెడ్జ్ పరిధి విస్తరించిందని అర్థమవుతుంది తర్వాత 300 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 400 మధ్య పనిముట్టు తయారీకి పదునైన ఆయుధాలు తయారయడానికి సరైన డిగ్రీ సెంటీ అంటే మధ్యస్థంగా తీసుకువచ్చి మరిగించిన తర్వాత ఈ డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద పనిముట్ల కింద మార్చే ప్రక్రియ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం 1000 బిసి నాటికే ఇది ఉందనేది గమనించాలి ఇంతటి సాంకేతికత ప్రజల సొంతం అప్పటికే తర్వాత మరి ఇలాంటి బట్టీలు ఎక్కడెక్కడ బయలుపడ్డాయి అంటే మహారాష్ట్రలో నైకుండేరియా తర్వాత ఆంధ్రప్రదేశ్లో ధరణికోట తర్వాత దాచేపల్లి కడప డిస్ట్రిక్ట్లోని దాచేపల్లి ఇది స్థానిక కైఫియత్తులు స్థానిక చరిత్రలు తెలిపే కైఫియత్తుల్లో దాచేపల్లిలో పూర్వకాలంలో ఇనుమును తయారు చేసే ప్రక్రియ గురించి వివరించడం జరిగిందండి దాచేపల్లి కడప జిల్లా ఇక్కడ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఏ స్థలాల్లో మెగాలిథిక్ కాలం నాటి ఇనుప కొలుములు ఇనుము తయారు చేసే కొలుములు బయలుపడ్డాయి అన్న దగ్గర వచ్చే అవకాశం ఉంది వాటితో పాటే కైఫియత్తుల్లో ఎక్కడ ఇనుము నాగరికత సంబంధించి కొలుములకు సంబంధించిన వివరాలు ఉన్నాయి అంటే దాచేపల్లి అండి ప్రాచీన కాలంలో దాచేపల్లిలో ఈ ఇనుము కొలుములు గురించి వివరాలు ఉన్నాయి తర్వాత తెలంగాణలో వచ్చేప్పటికి మనకి పెద్దబంకూర్ తర్వాత పెద్దబంకూర్ ధూళికట్ట ఇలాంటి ప్రదేశాలు ముఖ్యమైనవి వీటిలో ఈ కొలుములు బయలుపడడం జరిగింది అంటే ఇనుము కొలుములు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇనుపు చిట్టెపులు అంటారండి వాటితో పాటే వాటి తాలూకా అవశేషాలు అన్నీ కూడా మనకు లభించడం జరిగింది ఈ ప్రదేశాలలో ఇక్కడ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఏ ఏరియాలో బయలుపడ్డాయి అంటే ఇనుము ప్రాచీన సాంకేతికత చూసామండి ఇప్పుడు ఇనుము స్థానం ఏంటి ఎలాగుంది వాటి సాంకేతికత ఏ డిగ్రీస్ వద్ద అది మరుగుతుంది ఎక్కడ పనిముట్టుగా తయారవుతుంది ఆ ఇనుప కొలుములు ఎక్కడెక్కడ బయలుపడ్డాయి అన్నది ఇప్పుడు చూడడం జరిగింది తర్వాత వీటి మరి ప్రాచీనత ఏంటి తలకి యాంటిక్విటీ ఏంటి యాంటిక్విటీ ఆఫ్ ఐరన్ అంటే యాంటిక్విటీ ఆఫ్ ఐరన్ టెక్నాలజీ మొట్టమొదట యాక్చువల్లీ చెప్పాలంటే మొట్టమొదటి మానవుడు ప్రాచీన మానవుడిని తీసుకుంటే మనం రాతిని ఆయుధంగా ఉపయోగించడం జరిగింది తర్వాత కర్ర తర్వాత ఎముకల్ని ఇలా ఆయుధాల కింద వాడుతూ వచ్చాడు పనిముట్టుకుని తయారు చేసుకున్నాడు తర్వాత రాగిని ఉపయోగించడం జరిగింది తర్వాత కాలంలో ఇనుమును ఉపయోగించాడు రాగి తర్వాత ఎక్కువ శతాబ్దాలు లేదంటే అనేక వేల సంవత్సరాలు పట్టడానికి కారణం ఏంటి అన్నది ఆలోచిస్తే ఇక్కడ అత్యధికమైన ఉష్ణోగ్రత వద్ద ఇనుము మరుగుతుంది కాబట్టి ఆ సాంకేతికత అతనికి పెరగడానికి చాలా చాలా శతాబ్దాలు పట్టింది కాబట్టి అంత లేట్ అయింది ఈ లోహయుగం రావడానికి ముఖ్యంగా ఇనుము వాడకం అనేది మొట్టమొదటిగా మానవుడు మెటరాయిటిక్ అంటే ఉల్కాపాత ఇనుముని వాడడం జరిగిందండి
ओके मेटेरियोटिक अंटे उल्कापात इनुमुनि मानवुडु मोट्टमोदट वाडडं जरिगिंदि इदि మనకి దీని ఒక స్పెసిమెన్ దీని ఒక పీస్ 3000 బీసీకి సంబంధించి మెసపటోమియాలో ఉంది మెసపటోమియా ఓకే మెసపటోమియాలో ఇది 3000 బీసీకి చెందిన ఉల్కాపాత ఇనుము యొక్క పీస్ ఒకటి అక్కడ మనకి లభ్యమైంది ఇది యాక్చువల్లీ ఉల్కాపాత ఇనుము నుంచి పనిముట్టును తయారు చేయడం అనేది చాలా కష్టమైనది ఇది చాలా దృఢంగా ఉండి దీని పనిముట్టు కింద మలచడం అనేది కూడా అతి కష్టమైనదండి తర్వాత మనకి 5000 BC కి సంబంధించి తొలిసారిగా స్వచ్ఛమైన ఇనుము ఇక్కడ మిస్టేక్ జరిగింది ఓకే మెసపటోమియా కాదండి ఇది 3000 BC లో ప్రాచీన ఈజిప్ట్ प्राचीन ईजिप्ट लभ उल्कापात इनुमु पीस प्राचीन ईजिप्ट लभ मोटमोद अलागे स्वच्छम इनुमु मन की तैयार मेसोपोटामिया मेसोपोटामिया एरिया स्वच्छम इनुमु క్రీస్తు పూర్వం 5000 నాటికి తయారైనట్లుగా ఆధారాలు ఉన్నాయి అలాగే మనం అంతకు ముందు క్లాసులోనే చెప్పుకోవడం జరిగింది 1800 BC నాటికే మనకి కాక్సస్ పర్వత ప్రాంతాల్లోనూ అలాగే మెడిటరేనియన్ సీకి తూర్పు భాగాల్లోనూ ఇనుముని పనిముట్ల కింద వాడినట్లుగా మనం గత క్లాసుల్లో చెప్పామండి ఇది కాక్సస్ పర్వత ప్రాంతాలు మధ్యధర తూర్పు తీర భూముల్లో పనిముట్ల కింద వాడినట్లుగా 1800 BC కి చరిత్రకారులు పురావ శాస్త్రవేత్తలు కూడా అంగీకరించడం జరిగింది ఇది 1200 BC నాటికి వెస్టర్న్ ఆసియా అలాగే యూరోప్ ఏరియాల్లో ఈ ప్రదేశాల్లో యూరోప్ వాటిల్లో పరిపాలకులు బహుమానాల కింద ఇచ్చుకోవడం స్థాయికి పెరిగిందండి ఇది 1200 BC నాటి ఫస్ట్మో మెటరియాటిక్ ఐరన్ని వాడడం జరిగింది అది తొలి పీసమ్మను మనకి ఒక పీస్ ఇక్కడ ప్రాచీన ఈజిప్ట్ లో లభించింది అది 3000 BC కి సంబంధించిందిగా అది అంచనా వేయడం జరిగింది అలాగే మొట్టమొదటిగా స్వచ్ఛమైన ఇనుముని తయారు చేసినట్లుగా మెసపటోమియాలో తయారు చేసినట్లుగా మనకి ఆధారాలు లభ్యమయ్యే తర్వాత 1800 BC నాటికి మనకి కాకసస్ పర్వత ప్రాంతాలు అలాగే మధ్యధర తూర్పు తీర భూముల్లో ఇనుము పనిముట్లు తయారైనట్లుగా తెలుస్తుంది 1200 BC నాటికి నేషన్ యూరోపియల్లో పరిపాలకులు రూరల్స్ వాళ్ళ ప్రెజెంటేషన్స్ కింద లేదంటే యుద్ధ పరిహారాల కింద ఇవి ఇవ్వడం జరిగింది వీటిని తీసుకోవడం జరిగిందండి ఇంకా 1000 BC నాటికి ఇది విస్తరించడం మొదలైంది మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ 500 BC నాటికి మొత్తం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం జరిగింది ఇది దీనిొక్క ప్రాచీనతలో భాగాల్లోనూ ఈ విధంగా చెప్పొచ్చు సో ఇక్కడ 1000 BC కి మనం తీసుకుంటే ఇంకా మరి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా చెప్పామో మరి 1000 BC ది ఆల్్రెడీ మనం గత క్లాసెస్ లో చెప్పాం ఇనుము మెగాలిత్ స్థలాల కేంద్రీకృత స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని వాటిలో ఆల్రెడీ చెప్పామండది ఆ 1000 అరౌండ్ 1000 BC అంతకు ముందు కూడా ఉన్నాయి కానీ మనం 1000 BC ని మనం బేస్ చేసుకునే అప్పుడు చెప్పడం జరిగింది భారత ఉపఖండంలో నార్త్ వెస్టర్న్ ఇండియా ఇప్పుడు ప్రపంచం చూసాము ఇప్పుడు భారత ఉపఖండం చూస్తున్నామండి నార్త్ వెస్టర్న్ ఇండియా అలాగే రాజస్థాన్ గంగా లోయ ప్రాంతాలు ఎగువ దిగువ తూర్పు భాగాలు తర్వాత మధ్య భారత్ వింధ్య పర్వతాలు మాల్వా పీఠం తర్వాత దక్కన్ పీఠభూమి దక్షిణ భారతదేశం వీటన్ని చోట్ల కూడా ఇనుము తాలూక ఆ ఇనుము పరిశ్రమ కేంద్రాలు మనకి అప్పుడు వ్యాప్తించినట్లుగా 1000 BC నాటికే వ్యాప్తించినట్లుగా మనం చెప్పుకోవడం జరిగింది అలాగే
అప్పటికే ఇనుప పనిముట్లు ఇనుప పరికరాలు వాడుతున్నట్లుగా కూడా మనం గత క్లాసెస్ లో చెప్పడం జరిగింది అంటే ఇనుము ప్రాచీనత ప్రపంచంలో జరుగుతున్న సమయంలోనే భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యంగా ఇనుము వాడకం అప్పటికే ఉంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది దాని తర్వాత ఇవండి దీని ఒక ప్రాచీనతలో ఇది మరి ఇక్కడ వరకు వచ్చాము అంటే హరప్పా నాగరికతలో వీళ్ళకి వాటి మీద ఐడియా ఉందా లేదా అన్నది ఇంకా పురావశాస్త్రవేత్తలు పూర్తిగా నిర్ధారించలేదు కాబట్టి మనం ఈ బేస్మెంట్ లో వెళ్తే హరప్పా నాగరికత తర్వాత మనకు వచ్చింది ఋగ్వేద కాలం ఋగ్వేద నాగరికత కాలంలో ఋగ్వేద నాగరికత అనేప్పటికీ కాలం 1500 BC గా చెప్తారు 1500 BC to 1000 BC గా చెప్పడం జరుగుతుందండి ఇక్కడ ఇనుము గురించి వీళ్ళో పరిజ్ఞానం లేనట్టుగానే మనకు తెలుస్తుంది ఇనుము గురించి వీళ్ళకి నాలెడ్జ్ లేదు కానీ ఋగ్వేదంలో అయాస్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది అయాస్ వీటిని మనం లోహం కింద మాత్రమే గమనించాలి ఇక్కడ అంతేగాని ఇనుము అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గమనించడానికి వీల్లేదు అయాస్ అంటే ఒక లోహం లోహం గురించి వాళ్ళు చెప్పడం జరిగింది అంతకు మించి ఇనుము పరిజ్ఞానం లేదు ఆల్రెడీ ఈ క్లాసెస్ లో మనం ఆ కాంటెంపరరీస్ వాటిలో చెప్పడం జరిగింది తర్వాత లాటిన్ వేదిక్ పీరియడ్ అంటే బలివేద కాలం 1000 BC టు 600 BC గా మనం చెప్తున్నాము అంటే ఇందులోనే లాటర్ వేదిక్ పీరియడ్ లోనే మనకి దక్షిణాదిలో కూడా వివరాలు తెలుస్తున్నాయి అక్కడి నుంచి అత్యధికంగా తెలుస్తున్నాయండి వివరాలు ఇదే సమయంలో ఇనుము వాడకంలో వచ్చినట్లుగా మనకి పురావస్తు తవ్వకాలు చెప్తున్నాయి వాటితో బాటే గ్రంథాలు కూడా చెప్తున్నాయి లాటర్ వేదిక్ టెస్ట్ లో మనకి వీటిని కృష్ణ అయాస్ కృష్ణ అయాస్ లేదా శ్యామ అయాస్ గా చెప్పడం జరిగింది నల్లని లోహంగా చెప్పడం జరిగింది ఈ రెండిటి మీద అయాస్ అనే మీద కృష్ణ అయాస్ లేదా శ్యామ అయాస్ మీద రీసెంట్ గా జరిగిన 15th సెప్టెంబర్ నాట్ జరిగిన డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ ఆప్షనల్ లో రెండిటి మీద కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది వీటి అయాస్ అంటే ఏంటి లేదంటే కృష్ణ అయాస్ అంటే ఏమిటి అన్న దాని మీద క్వశ్చన్స్ రావడం జరిగింది బి కేర్ఫుల్ ఓకే ఇక్కడ కృష్ణ అయాస్ శ్యామ అయాస్ అనేది లాటర్ వేదిక్ టెక్స్ట్ లో మనకి లభ్యమవుతుంది వీటిని నల్లని లోహంగా పేర్కొనడం జరిగింది ఇవి మనకి ఉత్తరప్రదేశ్ లోని అత్రంజికేరా జకేరా అత్రంజికేరా జకేరా అనే ప్రదేశాలలో తొలిసారిగా ఇనుము ఉపయోగించిన పనిముట్లు కూడా ఈ కాలానికి సంబంధించినవి మనకి లభించడం జరిగింది ఇక్కడ ఓకే ఇవ్వండి ఈ వీళ్ళు చెప్పిన దానికి ఇక్కడ టెక్స్ట్ లో ఉన్న వాటికి వీటికి కూడా ఇక్కడ సరి సమానంగా ఉంది అయితే క్లియర్ గా మనకి ఇనుము అనే ప్రస్తావన ఉన్నది అధర్వణ వేదంలో అధర్వణ వేదంలో ఇనుము ప్రస్తావన ఉంది ఇనుము గురించి తెలిపింది పూర్తిగా ఇనుము ప్రస్తావన ఉన్నది అధర్వణ వేదం ఇక్కడ నల్లని లోహం అనేది శ్యామయాసు కృష్ణ శ్యామ లేదా కృష్ణ కృష్ణుడు లాంటి కృష్ణ కలర్ నలుపు అలాగే శ్యామ అందువల్ల దీన్ని ఇలా పిలవడం జరిగింది బ్లాక్ మెటల్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నల్లని లోహం కింద ల్యాండ్ వేదిక అయాస్ అనేది ఋగ్వేదిక కాలం ఋగ్వేదిక కాలంలో అయాస్కి ఇనుముకి సంబంధం లేదు కేవలం అక్కడ వాళ్ళ దృష్టిలో రాగి కావచ్చు లేదంటే కాంస్యమైన కావచ్చు అండి అయితే ఇక్కడ మాత్రం కొంచెం ఈ తేడాలు అబ్జర్వ్ చేయండి అయాస్ అంటే ఏంటి కృష్ణ అయాసు శ్యామ అయాసు తర్వాత పూర్తిగా ఏ వేదంలో ఇనుము ప్రస్తావన ఉంది అంటే అధర్వణ వేదం అలాగే చాందోగ్య ఉపనిషత్ మహాభారతం తర్వాత చాందోగ్య ఉపనిషత్ మహాభారతంలో వీటిని కరణ ఆయాసం కింద పేర్కొనడం జరిగింది కరణ ఆయాసం ఓకే అంటే మరిగించి మరిగించి చేయడం జరుగుతుంది కదండి కరణ ఆయాసం ఈ విధంగా
ఋగ్వేద కాలంలో ఋగ్వేదంలో ఏమన్నారు లాటర్ వేదిక పీరియడ్ లో ఇనుము ప్రస్తావన ఏముంది అధర్వణ వేదంలో ఏముంది చాందోగ్య ఉపనిషత్తు మహాభారతంలో ఏమని పేర్కొన్నారు అన్నది ఇప్పుడు చూసాం ఈ కాలం మహాభారత కాలం అలాగే రామాయణ ఇతిహాస కాలాలు ఇవన్నీ కూడా మనం తర్వాత లెసన్స్ లో వస్తాయండి వరుసగానో మరి ఇంతవరకు ఈ విధమైన టెక్స్ట్ లో ఏముందని చూసాం ఇప్పుడు క్రీస్తు పూర్వం 500 నాటికి దక్షిణ భారతదేశం ముఖ్యంగా ఉక్కుని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందండి దక్షిణ భారతదేశంలో ఉక్కు ఎగుమతి విదేశాలకు చేసే స్థాయికి ఎదిగిపోయింది ముఖ్యంగా ఇది వెస్టర్న్ ఏషియా యూరోప్ వీటికి అత్యధికంగా కూడా ఉక్కుని ఎగుమతి చేయడం జరిగిందండి వెస్టర్న్ ఏషియా यूरोप संबंधी एगुमति चला जो उक्कुनी मुख्य वीटनी उगमति वाले आयुधाल तैयार अंत चूसर कदा इक इन अने केवल व्यवसाय निमित्तमे का आयुधाल तैयारी विपरीत उक्कुनी भारत देश मुख्य दक्षिण भारत देश उक्कुनी विदेश आयुधाल विपरीत उपयोग जी सो ఇందులో భాగంగానే మనం 500 BC లో ధర్మోపోలే యుద్ధం అనే యుద్ధంలో ధర్మోపోలే అనే యుద్ధంలో భారతదేశ సైనికులు ఉపయోగించే బాణాలకి గ్రీకు సైనికుల యొక్క తలలు పగిలిపోతున్నాయని వాళ్ళు హెల్మెట్స్ ధరించండి శిరస్త్రాణాలు ధరించండి చరిత్రకారుడు హెరిడోటస్ పేర్కొడం జరిగిందండి హెరిడోటస్ अंटे भारत देश तालूका इनम उक् सांकेत अत्युत प्रतिभा ने कनपरचार इवीं उदाहरण चरित्र पितामहुडु हेरिडोटस आये पेर जी ధర్మోపోలే युद्ध अटे 500 BC ధర్మోపోలే युद्ध में भारतीय सैनिक वाड़े 19 आयुधाल की ग्रीक सैनिक తలల పగిలిపోతున్నాయి కాబట్టి శిరస్త్రాణాలు వాడండి హెల్మెట్స్ వాడండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇది మన భారతదేశం ముఖ్యంగా దక్షిణ భారతదేశం యొక్క గొప్పతనమండి ఇనుము ఉక్కు ఉత్పత్తిలో వీడి తర్వాత అలెగ్జాండర్ యాక్చువల్లీ ఇండో యూరోపియన్ భాషల్లో గాని గ్రీకు భాషల్లో గాని భారతదేశపు ఇనుముని ఐజన్ అనేవారు ఈఐఎస్ఈఎన్ ఐజన్ అని పిలవడం జరిగింది అలెగ్జాండర్ భారతదేశం దండయాత్రకి రావడం జరిగింది ఈన 327 BC లో హైడాస్పస్ లేదంటే జీలం వద్ద యుద్ధం చేయడం జరిగింది ఈ యుద్ధంలో భారతదేశ రాజు పురుషోత్తముడు ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత అలెగ్జాండర్ యుద్ధ నష్ట పరిహారంగా పురుషోత్తముని కోరింది భారతదేశపు ఉక్కు కావాలని కోరడం జరిగింది చూసారు కదా ఇక్కడ భారతదేశపు ఉక్కుకి ఎంత ప్రసిద్ధిత ఉందో అదండి అలెగ్జాండర్ పురుషోత్తముని ఈ హైడాస్పస్ యుద్ధం అంటే జీలం యుద్ధంలో జీలం యుద్ధం తర్వాత పురుషోత్తముని యుద్ధ నష్ట పరిహారంగా భారతదేశం యొక్క ఉక్కుని కోరడం జరిగిందండి ఇది కూడా మనకి కోర్టియస్ అనే రచయిత వల్ల ఈ వివరాలన్నీ కూడా మనకి తెలుస్తున్నాయి కోర్టియస్ ఓకే వీటి తర్వాత మనకి క్లిని मोटमोदे क्लीनी नेचुरल हिस्ट्री गुरी रास विषय में इन प्रस्ताव जी मुख्य दक्षिण भारत देश उटे चार राज्य अटे केरला प्रसिद्ध केरला चार राज्य मन क्रीस्त पूर्व इवन संगम युग कल आ समय चार चोल पाट इवीं परपाल कलमेंट डीप सौत् ఈ చేర రాజ్యం అనేది ఈ చేర రాజ్యం నుంచి రోమన్ కి భారతదేశపు ఇనుము ఉక్కు ఎగుమతి అవుతున్నట్లుగా చెప్పడం జరిగింది ప్లిని చేర రాజ్యం ఇది చాలా ముఖ్యమండి బిట్స్ చాలా ప్రేమయ్యే అవకాశాలు ఉంటాయి చేర రాజ్యం ఎక్కడ దారిందండి ఇదంతా కూడా దక్షిణ భారతదేశం దారి ముఖ్యంగా
హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ లోను పరిసర ప్రాంతాల్లో తయారైన రాయలసీమ జిల్లాలు హైదరాబాద్ ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలు చాలా ప్రముఖమైనవి ఇక్కడ తయారైనవే విదేశాలకు ఇక్కడ తయారైన ఉక్కు విదేశాలకు ఎగుమతి అయ్యేది ఇక్కడ తయారైన ఇనుము విదేశాలకు ఎగుమతి అయ్యేది అదే సమయంలో విపరీతంగా మన భారతదేశానికి బంగారం వెండి నిల్వలు రావడం జరిగింది అంటే మార్గం మన దేశం ఇనుము ఉక్కును ఎగుమతి చేస్తే విదేశాలకు మనకి బంగారం వెండి నిల్వలు కూడా అత్యధికంగా రావడం జరిగింది అంటే అంతటి కారణభూతమైంది ఇనుము ఉక్కు పరిశ్రమ వాటితో పాటే ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది పశ్చిమాసియాకి యూరోపియన్ కంట్రీస్కి ఎగుమతి చేయడం జరుగుతుంది ఆ కాలంలో జరిగిన తర్వాత రోమన్ సామ్రాజ్య పతనం క్రీస్తు శక కాలంలో రోమన్ సామ్రాజ్యం పతనం తర్వాత ఇనుము ఉక్కు కర్మాగారాలు కూడా ఉంచి ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోవడం జరిగింది ఎప్పుడైతే పతనం జరిగిందో స్వీకరించే వాళ్ళు లేకపోవడంతో ఇవన్నీ కూడా మనకి క్షీణించిపోవడం జరిగిందండి ఆ కాలంలో అంటే క్రీస్తు శకం ప్రారంభ సంవత్సరాలు తర్వాత కాలంలో ఈ ఇనుము ఉక్కు పరిశ్రమ క్షీణించడంతో అప్పటి రాజులు ఇనుము ఉక్కు కన్నా వ్యవసాయం మీద దృష్టి కూడా పెట్టడం జరిగింది కానీ ఇక్కడికి ఈ ఈ విషయాలు చాలండి ఎందుకంటే ఇది ప్రాచీనత ఇనుము ప్రాచీనత మనం చెప్పుకోవడానికి కాబట్టి క్రీస్తు శక ఆరంభం వరకు కూడా మనం బ్రోసిలాయుగ కాలాన్ని కూడా మనం ఎస్టిమేట్ చేసింది ఆల్రెడీ చరిత్రకారులు నిర్ణయించింది పురావశాస్త్రం నిర్ణయించింది కూడా 300 BAD వరకు కూడా ఈ కాలం ఉంది అంటే ఇవన్నీ కూడా ఇక్ష్వాకుల కాలం వరకు కూడా సైమల్టేనియస్లీ బ్రోసిలాయుగ సంస్కృతి కొనసాగుతూనే ఉందని తెలుస్తుంది కాబట్టి మనం ఇంతవరకు ఎక్కడికి ఏ సమాచారం కావాలో ఆ సమాచారం వరకు మనం చెప్పుకోవడం జరిగింది ఇనుము దాలక ఉక్కు దానిక ఇంపార్టెన్స్ని ఇంకా మధ్యయుగాల్లో ఉందండి ఆధునిక కాలంలో కూడా అభివృద్ధి చెందుతూనే ఉంది దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి ప్రపంచంలో ఇవన్నీ చెందుతున్నాయి ఇనుము ఉక్కు వల్లనే కానీ మన సందర్భానుసారం మాత్రమే చెప్పుకోవడం జరుగుతుంది ఓకే ఇదండి ఇనుము తాలూక ప్రాచీనత ఏ విధంగా ఉంది ఇనుము అనేది మనం ఇప్పుడు చూసాం అంటే ఇనుము ఎక్కడెక్కడ లభించింది అలాగే వాటి ఇనుము కొలుములు మట్టిల నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది ఉష్ణోగ్రత ఎంత ఉండాలి వాటికి అని చూసాం వాటితో పాటే వాళ్ళ యొక్క సాంకేతికత అభివృద్ధి ప్రాచీనత ఏంటి ప్రాచీనత అంటే యాంటిక్విటీ ఏంటి అంటే ఏ గ్రంథాల్లో పేర్కొనడం జరిగింది ఎవరెవరు పేర్కొన్నారు విదేశీయులు ఎవరెవరు మన భారతదేశం ఉక్కు గురించి చెప్పారు అలాగే వేదాల్లో ఏమున్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది అలాగే ఎగుమతి ఎక్స్పోర్ట్ కూడా ఏ విధంగా జరిగేది ఇది అని చెప్పడం జరిగింది ఓకే ఇంకా ప్రభావం ఏంటి ఇంపాక్ట్ ఆఫ్ ఐరన్ టెక్నాలజీ ఆన్ ఇనుము దారుగా ఇనుమును ఉపయోగించడం మూలంగా ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఈ ప్రభావాల్లో మొట్టమొదటిగా మనం చూసేది ఇంపాక్ట్ లో సోషల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి సామాజిక పరిస్థితులపై ఏ విధంగా ప్రభావం చూపించింది ఇనుము వాడకం అనేది సామాజికంగా కాదండి ఫస్ట్ మొట్టమొదటి మనం చూడవలసింది ఆర్థిక పరమైన మార్పు ఇనుము ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావాన్ని చూపించింది అని చూద్దాం ఎప్పుడైతే మానవుడు ఇనుమును కనుగొన్నాడో వాటిని తన పంటల కోసం ఉపయోగించడం జరిగింది వ్యవసాయ అభివృద్ధి కోసం ఉపయోగించడం జరిగింది అంటే అగ్రికల్చర్ పర్పస్ లో విపరీతంగా అతను వాడడం జరిగింది ఎప్పుడైతే అగ్రికల్చర్ లో వాడడం జరిగిందో పంటల్ని అడవుల్ని ఛేదించడం కానీ అత్యధికంగా అడవుల్ని ఛేదించుకుంటూ పంటలు వేయడం జరిగింది వీటితో పాటే ఇతనికి జంతువు అవసరం ఎక్కువ ఏర్పడింది యానిమల్స్ కూడా అంటే వ్యవసాయానికి తోడ్పడే ఈ జంతువులు కూడా విపరీతంగా అతనికి అవసరం ఏర్పడింది అదే సమయంలో భారతదేశంలో అంతవరకు కూడా విపరీతంగా జంతు వధ అనేది ఎక్కువగా ఉందండి జంతువుల్ని విపరీతంగా బలిచ్చేయడం జరిగేది మనకి ఈ ఋగ్వేద కాలం నుంచి తీసుకుంటే ఋగ్వేద కాలం లేటర్ వేదిక పీరియడ్ తర్వాత కాలం వరకు కూడా
జంతు విపరీతంగా బలులు ఆవులను కానివ్వండి లేదంటే జంతువులను కానివ్వండి అన్నిటి యజ్ఞయాగాదులకు గుర్రాలను కానివ్వండి ప్రతి వాటిని కూడా బలులు చేసే సాంప్రదాయం ఎక్కువ ఉండింది అయితే ఎప్పుడైతే ఈ అగ్రికల్చర్ అభివృద్ధి చెందిందో మానవుడికి జంతువుల దాలోక ఇంపార్టెన్స్ అర్థమైందో ఆ బలులు ఇచ్చే సాంప్రదాయాన్ని మానుకొని అతను వాటిని అగ్రికల్చర్ లో ఉపయోగించడం జరిగింది ఎప్పుడైతే అగ్రికల్చర్ లో ఉపయోగించారో పశు గణాభివృద్ధి విపరీతంగా జరిగింది వాటితో పాటే విపరీతంగా కూడా వ్యాపార ఉత్పత్తులు పెరిగాయండి ఇక్కడ ఒక విషయం చెప్పాలి జంతు బలులకు సంబంధించి ఆనాడు ఆల్రెడీ వేద కాలంలోనే మనం ఆవుని చాలా ప్రాముఖ్యమైన జంతువుగా చూడడం జరిగింది ఆర్థిక ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది వాటిని ఆర్థిక ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత వాటిలో ఉన్న దైవత్వాన్ని కూడా ఆపాదించడం జరిగింది ఎక్కడైతే ఆర్థిక ప్రాధాన్యత ఉందో వాటికి ఖచ్చితంగా దైవత్వం ఆపాదించడం వాటితో పాటు వాటి విలువైన ఉన్నతమైనగా చూడడం జరుగుతుంది ప్రస్తుతం కూడా మనం ఆవుకి ఇచ్చే విలువ చాలా ఎక్కువ ఇస్తున్నాము దైవత్వ పరంగా కావచ్చు హెల్త్ పర్పస్ లో కావచ్చు ఆవుకి అందుకే రీసెంట్ గా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం గుడికో గోమాత అనే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది సో ఇలాంటివన్నీ కూడా అంటే పశువుల తాలూకా ప్రాధాన్యతని గుర్తించింది ఋగ్వేద కాలంలో మొట్టమొదటి అయితే కానీ దాని తర్వాత బలులు ఇచ్చే సాంప్రదాయం మొదలైంది లాటర్ వేదిక వచ్చేవాడికి అత్యధికంగా బలులు విపరీతంగా ఇచ్చుకుంటూ రావడం జరిగింది దాని తర్వాత మరలా స్టాప్ ఎక్కడ జరిగిందండి 6th century BC నాటికి అంటే 600 సంవత్సరం క్రీస్తు పూర్వం 600 నాటికి జంతు వధ అనేది నెమ్మదిగా తగ్గుతూ రావడం జరిగింది ప్రధాన కారణం ఇనుము ఇనుము ఎప్పుడైతే కనుక్కున్నారో పొలాలు అభివృద్ధి వ్యవసాయం అడవుల నరికి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది వ్యవసాయం అభివృద్ధి చేసినప్పుడు నేలను దున్నడానికి ముఖ్యంగా జంతువులు ఉపయోగించడం జరిగింది ఎద్దులను విపరీతంగా ఉపయోగించడం జరిగింది సో జంతువులు ఆగిపోయిందంటే అక్కడతోటి ఆగిపోయిన తర్వాత విపరీతంగా అగ్రికల్చర్ అభివృద్ధి చెందింది వాటితో పాటే ఎప్పుడైతే అగ్రికల్చర్ అభివృద్ధి చెందిందో ఎప్పుడైతే అడవులు నరకడం మొదలైందో ఆ ప్రదేశాల్లో జన సముదాయాలు విపరీతంగా పెరిగిపోయాయి విపరీతంగా మరియు పెరిగిపోయి అగ్రికల్చర్ని ఉత్పత్తులను విపరీతంగా పెంచడంతో ప్రజలకి వివిధ కులాలు ఏర్పాటు కూడా ఇక్కడ ప్రజలలో వివిధ కులాలు అంటే వివిధ వృత్తులు ఏర్పడడం జరిగింది వివిధ వృత్తులు కూడా ఏర్పడడం జరిగిన తర్వాత వీళ్ళందరూ కూడా వివిధ ప్రదేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు చేసుకున్న వాళ్ళు వివిధ వృత్తుల వాళ్ళు సంఘాలుగా ఏర్పడడం జరిగింది సంఘాలుగా అంటే ఒక్కొక్క సంఘం కంబర సంఘం కుంబర సంఘం ఇలా అన్ని సంఘాలు కూడా వీళ్ళు ఏర్పడిన తర్వాత వీళ్ళు వర్తక వాణిజ్యాలు చేయడం మొదలైంది ట్రేడ్ అండ్ కామర్స్ చేయడం మొదలైంది అంటే ఇక్కడే కాయిన్ ద్రవ్య మార్గ వ్యవస్థ మొదలైంది ఎప్పుడైతే వర్తక వాణిజ్యాలు మొదలు పెట్టారో ద్రవ్య మార్గ వ్యవస్థ ప్రత్యేకించి వర్తక వాణిజ్యాల కోసం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో కాయిన్స్ విద్దంక నాణాలు అంటాం వాటినే పంచు మార్పుడు కాయిన్స్ అంటాం అండి ఇవి పంచు మార్పుడు కాయిన్స్ అంటారు విద్దంక నాణాలు మొట్టమొదటగా ఇవి మొదలైన కాలం కూడా 6th century BC ఇది తొలిసారిగా మనం ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్ బీహార్లో చూస్తామండి ఇవి ఈ విద్దంక నాణాలు తొలిసారిగా బయలుపడిన ప్రదేశాలుగా తూర్పు ఉత్తరప్రదేశ్ బీహార్ ప్రదేశాల్లో చూడడం జరుగుతుంది ఈ పంచ మార్పుడు కోయిన్స్ ఎప్పుడైతే వచ్చాయో వర్తక వాణిజ్యాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందాయో వాటితో పాటే నగరాలు అభివృద్ధి చెందాయి సిటీస్ ఏర్పడ్డాయి పెద్ద పెద్ద టౌన్స్ ఏర్పడ్డాయి సో ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో మార్పులు రావడం మొదలైంది ఆర్థిక అంతరాలు మొదలయ్యాయి ఆర్థిక అంతరాలు అంటే స్టేటస్ మారిపోయింది మనుషుల్లో ఇనుము నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళి వాళ్ళు అభివృద్ధి చెందితే ఇనుము సాంకేతిక లేని వాళ్ళు మారుమూల సమాజంలో వేటగాళ్ళ కింద ఒక ట్రైబల్లో ఒక మారుమూల జీవనాన్ని గడిపే స్థాయికి దిగజారిపోయిన కాలం 6th century BC చూసారు కదా ఇనుముతోటి ఇన్ని మార్పులు జరిగాయి మొత్తం సొసైటీలో మొత్తం ఆర్థికంగా ఎంత మార్పు జరిగింది ఇనుము మూలంగా అగ్రికల్చర్ అభివృద్ధి చెందింది జంతువులు తగ్గిపోయింది వివిధ వృత్తులు ఏర్పడ్డాయి సంఘాలు ఏర్పడ్డాయి వాటితో పాటు ట్రేడ్ అండ్ కామర్స్ ఏర్పడింది ట్రేడ్ అండ్ కామర్స్ డబ్బు కాయిన్ కరెన్సీ టోకెన్ కరెన్సీ మొదలైంది వాటితో పాటే నగరాలు ఏర్పడ్డాయి నగరాల తర్వాత ఆర్థిక వ్యత్యాసాలు అంతరాలు ఏర్పడ్డాయండి ఇంత జరిగింది వీటి మూలంగా ఇనుము మూలంగా తర్వాత
ఇంకా పొలిటికల్ గా ఏంటి రాజకీయంగా ప్రభావం ఏంటి అంటే ఎప్పుడైతే ఇనుము కనుగొడం జరిగిందో ఎప్పుడైతే నగరాలు ఆక్రమించాయో ఎప్పుడంటే ఐశ్వర్యవంతం నగరాలు అయ్యాయో అప్పుడే రాజకీయ వ్యవస్థలో కూడా మార్పులు రావడం జరిగింది ఇనుము సాంకేతికతో ఐరన్ టెక్నాలజీతో ఎప్పుడైతే ఇవి ధనవంతం అయ్యాయో వెంటనే చిన్న రాజ్యాన్ని ఆక్రమించడం జరిగింది చిన్న చిన్న రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ 16 మహాజనపదాలుగా ఏర్పడ్డాయండి అంటే పెద్ద సామ్రాజ్యం భారతదేశంలోనూ ఉన్న చిన్నవన్నిటిని కలుపుకుంటూ ఒక దారాముగా 16 ఉత్తర భారతదేశంలో అత్యధికంగా అంటే దక్షిణ భారతదేశంలో ఒకటే చెప్తాం అసమక వీటి గురించి నెక్స్ట్ లెసన్స్ లో వస్తాయి 16 మహాజనపదాలు ఏర్పడడం జరిగింది వాటిలో అత్యధికంగా మనం చెప్పుకునేది మగధ అనేది మగధ రాజ్యం ఇదంతా కూడా 6th century BC నాడే కేవలం ఇదంతా ఇనుము టెక్నాలజీ తోటి మూలంగానే ఇవన్నీ కూడా ప్రభావం చూపిందండి సొసైటీలో అలాగే పొలిటికల్ గా ఆక్రమణలు మొదలయ్యాయి అంటే ఇనుము సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసుకున్న రాజ్యం ముందరుంది ఇనుము సాంకేతిక పరిజ్ఞానం లేని రాజ్యం కలిసిపోవడం జరిగింది ఆ రాజ్యాల్లో ఆఖరికి భారతదేశంలో 16 మహాజనపదాలు అతి పెద్ద రాజ్యాల కింద ఏర్పడింది కాలం కూడా 6th century BC ఓకే వీటి తర్వాత సోషల్ కండిషన్స్ సమాజం మీద ఏమాత్రం ప్రభావం చూపించింది అంటే ఇందాకనే మనం చెప్పాం వివిధ వృత్తుల వాళ్ళు ఏర్పడ్డారు అనేది ఇక్కడే చెప్పాం అగ్రికల్చర్ ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో వాటితో పాటు ఉత్పత్తులు వాటితో పాటు వివిధ వృత్తుల వాళ్ళు కూడా ఏర్పడ్డారు అయితే సమాజం వర్ణ ఆధారంగా వర్ణం అంటే ఇక్కడ అర్థం ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి ఋగ్వేద కాలంకి వర్ణం అంటే అర్థం ఓన్లీ కలర్ శరీర ఛాయను మాత్రమే గుర్తించాలి ఋగ్వేద కాలంలో అంతకు మించి అక్కడ కుల వ్యవస్థల కోసం ఋగ్వేద కాలంలో చివరి కాలంలో మనకి ఆ ఋగ్వేదంలోని పదమండలంలో తెలుస్తుంది ఈ వర్ణాల ఆవిర్భావం నాలుగు కులాల ఆవిర్భావం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కానీ ఇక్కడ వీటి కోసం పెద్దగా పోరాటాలు లేవు ప్రాబ్లమ్స్ ఏం లేవు కానీ లాటర్ వేదిక పీరియడ్ వచ్చేప్పటికి మలి వేద కాలంకి వచ్చేటప్పటికి సమాజం ఈ ఐరన్ టెక్నాలజీ మార్పు మూలంగా తర్వాత తర్వాత కాలాల్లో సమాజంలో విపరీతంగా కూడా అత్యున్నత వర్గం దిగువ స్థాయి వర్గాల కింద ఏర్పాటు జరిగిపోయింది ఎప్పుడైతే ఏర్పాటు జరిగిపోయిందో అత్యున్నత వర్గాలు సమాజంలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వాళ్ళు అనేకమైన రిజర్వేషన్ పొందుతూ రిజర్వేషన్ మీన్స్ ఏంటంటే సడలింపులను పొందుతూ వాళ్ళు ముందుకు దూసుకుపోవడం జరిగింది కింద స్థాయిలో ఉన్న వైశ్య శూద్రాల పరిస్థితి అతి దారుణ స్థితికి దిగజారిపోతూ రావడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే ట్యాక్సెస్ కడతారో పన్నులు కడతారో ఇక్కడ పన్నుల వ్యవస్థ కూడా మొదలవడానికి రాజకీయంగా కారణం ఐరన్ టెక్నాలజీ వీటి మూలంగానే పన్నులు కూడా స్వీకరించడం జరిగిందండి ఇక్కడ రాజకీయంలో మార్పు ఎవరైతే పన్నులు కడతారో సొసైటీలో అంటే వైశ్యులు కడతారు కానీ వాళ్ళకే స్థానం లేకుండా పోయింది ముఖ్యంగా ధర్మశాస్త్రాలు లేదంటే బ్రాహ్మణీయ న్యాయశాస్త్ర గ్రంథాలు కూడా ఎక్కువగా అప్పులు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం జరిగింది అప్పులు ఇవ్వకూడదు ధనాన్ని వడ్డీకి ఇవ్వకూడదు మరి ధనాన్ని వడ్డీకి ఇవ్వనప్పుడు వయసులు ఇప్పుడు వర్తక వాణిజ్యాలు చేసేవాడిని సమాజంలో హీన స్థితిలో చూడడం జరిగింది ఎప్పుడైతే హీన స్థాయిలో చూడడం జరిగిందో ఎప్పుడైతే వీళ్ళు అప్పులు ఇవ్వకూడదు అన్నారో వీళ్ళ స్థాయి ఉన్నతమైన స్థాయి ఎదుగుదల కోసం ప్రయత్నం జరుగుతున్న సమయం అది శూద్రులు కూడా వాళ్ళ స్థాయిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయం అది అంటే సమాజంలో విపరీతమైన చీలికలు వంశ పారంపర్యంగా కులం అనే ఒకటి ఒక జాడ్యం అనేది పుట్టింది లాటర్ వేదిక పీరియడ్లో ఋగ్వేద కాలంలో కుల ప్రభావం అనేది చాలా తక్కువ అండి లాటర్ వేదిక కాలంకి వచ్చాడు కుల ప్రభావం విపరీతంగా పెరిగిపోయి అది జనాన్ని విపరీతం విభజించడానికి కారణమైంది దానికి ఆజ్యం పోసినట్లుగా ఇనుము నాగరికత విపరీతంగా పెరిగిపోయి ఆర్థిక వ్యత్యాసాలు పెరిగిపోయాయి సమాజంలో అట్టడుగు స్థాయి ఉన్న స్థాయి అనే విభజనలు జరిగాయండి ఓకే మరి ఇదే సమయంలో రిలీజియస్ కి ఏ మార్పులు జరిగాయి మతపరంగా మార్పు జరగడానికి కారణమేంటి ఇన్ని మార్పులు జరుగుతున్నాడు మతంలో కూడా మార్పులు జరగాలి కదా ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే ఇంత అభివృద్ధి జరుగుతుంది నగరాలు ఐశ్వర్యవంతం అయిపోయాయి ఇనుము సాంకేతికతతోటి యుద్ధాలు చేసేస్తున్నారు చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమించేస్తున్నారు హింస పెచ్చు పెరిగిపోయింది సొసైటీలో అలాగే ఉన్నత వర్గాలు లేని వర్గాలు
రెండు కింద విభజించడం జరిగింది సో అలాగే ఈ కాయిన్ కరెన్సీని వాడుతున్నారు దుస్తులు మారాయి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మారిపోయింది పెద్ద పెద్ద భవంతుల్లో నివసించడం జరిగింది ఇలాంటివి చూసి ఎక్కువ మంది జనం యావయించుకోవడం జరిగింది అసహించుకోవడం జరిగింది ఇంతటి అభివృద్ధిని కొంతమంది జనానికి ఇది నచ్చలేదు వీళ్ళందరూ కూడా పాతకాలం అంటే ప్రీ ఐరన్ స్టేజ్ కి వెళ్ళిపోతే బాగుండు మనం ఇకది కాదు మన జీవితం ఇది కాదు మన జీవితం పూర్వకాలంలో ఉన్నదే బాగుంది ఈ విపరీతమైన ధనం తోటి ఏహి భావం పెరిగిపోయి ఈ జనాలు తమ తాము చంపుకుంటున్నారు లేదంటే అత్యాశపోతున్నారు అనేది ఆలోచించడం మొదలైందండి ఇలాంటి ఆలోచనే మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఇండస్ట్రియల్ గ్రీసకం మన 18వ శతాబ్దం నాటికి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బాగా అభివృద్ధి చెందిన తర్వాత అంటే పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత కూడా సొసైటీ విపరీతమైన చీలికలు రావడం జరిగింది ఉన్నతమైన వర్గం లేని వర్గం ఈ రెండు వర్గాల మధ్య సంఘర్షణ విపరీతంగా జరిగి ఆ సమయంలో కూడా ప్రజలు ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంకి వెళ్ళిపోతే బాగుండు అంతకు ముందున్న కాలానికి వెళ్తే బాగుండు అనుకున్నారు ఇది కొత్త కాదండి ఇప్పుడు ప్రస్తుతం కూడా మనం ఈ కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో కూడా జనతాల ఒక ఆలోచన ఎలా ఉందండి ఒక 20 30 ఏళ్ళు ఒక 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే బాగుండు ఈ కంప్యూటర్ ఈ టెక్నాలజీలు ఈ సెల్ ఫోన్ టెక్నాలజీలు ఇవేమి లేకుండా పూర్వకాలం గతంలో ఉన్న 80స్లో ఉన్నది 90స్లో ఉన్న కాలం గడిపితే బాగుండు అనిపించే ఆలోచన కూడా ఇప్పుడు ఉన్నాయి అందరికీ కూడా కానీ అభివృద్ధి పదంలో ఇవన్నీ తప్పవు మంచి ఉంటుంది చెడు ఉంటుంది అలాగే క్రీస్తుపూర్వ 6వ శతాబ్దం నాటికి కూడా అదే పరిస్థితి మనకి ఎదురైంది అదే సమయంలో యావగింపు విపరీతంగా జరుగుతున్న సమయంలోనే మనకి ప్యూరిటీ సింప్లిసిటీ ఎసెటిక్ ప్యూరిటీ సింప్లిసిటీ ఎసెటిక్ అంటే స్వచ్ఛంగా ఉండడం సాధారణ జీవితాన్ని గడపడం అలాగే సన్యాస జీవితాన్ని గడపడం అనే సిద్ధాంతాలు ప్రవచిస్తూ భారతదేశంలో రెండు మతాలు ఉద్భవించాయండి అవే జైన బౌద్ధ మతాలు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో సమాజం పడుతున్న బాధలు సమాజంలో ఉన్న ఈ చీలికలు కుల మత వ్యవస్థలు వీటన్నిటినీ కూడా బాధలతో మేమున్నాము మీ బాధలు మేము తీరుస్తాం ఈ సింపుల్గా బతకండి సింపుల్ జీవితాన్ని బతకండి అలాగే సాధారణంగా ఉండండి స్వచ్ఛంగా ఉండండి వాటితో పాటే అసెటిక్ జీవితాన్ని గడపండి ఈ వీటన్నిటికీ బాధలన్నిటికీ కూడా తొలగిపోతాయని చెప్తూ సమాజాన్ని నూతన మార్గం వైపు నడిపించడానికి మతం జైన బౌద్ధ మతాలు ఆవిర్భవించాయండి వీటితో పాటే ఇంకా కల్చర్ మీద ఏ విధమైన ప్రభావం చూపించింది ఇప్పుడు ఎకానమీ మీద చూసాం పొలిటికల్ మీద చూసాం సోషల్ మీద చూసాం రిలీజియస్ మీద చూసాం కల్చర్ మీద ఏ విధంగా అభివృద్ధి చూపించు ముఖ్యంగా కట్టడాల మీద ఏ విధంగా అభివృద్ధి చూపించింది పెద్ద పెద్ద బండరాళ్ళని గుడ్డడానికి కానీ వీటన్నిటికీ కూడా ఇనుము సాంకేతిక చాలా ఉపయోగపడింది అసలు బ్రోసిలా సమాధులు నిర్మించడానికి ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్ళని ఏర్పాటు చేయాలన్నా కూడా ఇనుము లేకుండా సాధ్యమయ్యేది కాదు వాటితో పాటే తర్వాత కాలాలలో ఇనుము సాంకేతికతో విపరీతమైన ఇవన్నీ కూడా జరిగాయండి వాటిని రాళ్ళను కొట్టడంతో ఇనుము టెక్నాలజీ రాండడం అలా పెరిగిపోతూ మొత్తం కట్టడాల్లోనూ వీటన్నిటిలోనూ కూడా ఉపయోగించడం జరిగింది అంటే ఇనుము అనేది ఏ ఒక్క రంగాన్ని కూడా వదిలిపెట్టలేదు అని అర్థమవుతుంది అందువల్లనే ప్లిని చెప్పడం జరిగింది మానవునికి అత్యంత ఉపయుక్తమైనది అత్యంత వినాశకరమైనది ఏదండి ఇనుము లోహమని ప్లిని చెప్పడం జరిగింది మనం ఇప్పుడు మొత్తం మన లెసన్ ని అవగాహన చేసుకుంటే ఇనుము నాలెడ్జ్ ఇనుము టెక్నాలజీ ఏ విధంగా మార్పు సమాజాన్ని మొత్తం మార్చింది మనిషి జీవన గమనాన్ని ఏ విధంగా మార్చింది చూసాం ఓకే నెక్స్ట్ లెసన్స్ లో సోషల్ ఎకనామిక్ ఆర్డర్ సంబంధించిన చూద్దామండి ఇప్పుడు వీటి మీద క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు చూస్తే ఎస్ఏలు ఏ విధంగా రావచ్చు ఒకటి ఇనుము ఉక్కు పరిశ్రమలో పూర్వ చారిత్రక మరియు తొలి చారిత్రక యుగాలలో భారత ఉపఖండంలో బయటపడిన ప్రదేశాలను సారీ ఇలా మార్చండి పూర్వ చారిత్రక మరియు తొలి చారిత్రక యుగాలలో
భారత ఉపఖండంలో ఇనుముకు పరిశ్రమలు బయలుపడిన ప్రదేశాలను మరియు వాటి ప్రాచీనతను వివరించండి. అంటే భారత ఉపఖండంలో బయలుపడిన ప్రదేశాలు అంతకు ముందు క్లాసుల్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ మెగాలిథిక్ ప్రదేశ ఐరన్ టెక్నాలజీ వీటి సంబంధించి అది పూర్వ చరిత్ర తొలగాల్లో భారత ప్రదేశం మరియు వాటి ప్రాచీనత ప్రాచీనతను ఇప్పుడు చెప్పాం. ఆ రెండు కంబైన్ చేస్తే ఎస్ అవుతుందండి. అంటే డిస్క్రైబ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ సైట్స్ అండ్ దేర్ యాంటిక్విటీ ఇన్ ది ఇండియా ఇండియన్ సబ్ కాంటినెంట్ డ్యూరింగ్ ది ప్రీ హిస్టోరిక్ అండ్ ఎర్లీ హిస్టోరిక్ ఎరాస్. రెండో క్వశ్చన్, క్రీస్తుపూర్వ 6వ శతాబ్దంలో ప్రపంచంలోను ముఖ్యంగా భారతదేశంలో రాజకీయ ఆర్థిక సామాజిక మత సాంస్కృతిక రంగాలలో మార్పులకు ఇనుము కారణంగా భావిస్తున్నారా అని అడగడం. ఇప్పుడు చెప్పామది ప్రభావం ఏ విధంగా ఉందని. డూ యూ థింక్ ఐరన్ వాజ్ ద కాజ్ ఆఫ్ చేంజెస్ ఇన్ ది పొలిటికల్ ఎకనామిక్ సోషల్ రిలీజియస్ అండ్ కల్చరల్ కండిషన్స్ ఇన్ ది వరల్డ్ ఇన్ ది 6th సెంచురీ బీసీ అండ్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా. వీటి చూద్దామండి, వీటి మీద ఏ విధంగా రావచ్చు. ఇనుము మానవునికి ఉపయుక్తమైనది అపక్యాది పాలు చేస్తుంది అని పేర్కొన్న వారు ఎవరు? కౌటిల్యుడు, ఏ కౌటిల్యుడు, బి ప్లిని, సి మెగస్థనీస్, డి కలమనుడు. ఆన్సర్ ఇస్ ప్లిని. రెండు, భారతదేశపు ఉక్కుని ఊర్జుగా WOOTZ ఊర్జుగా పేర్కొని ప్రామాణిక పద ప్రయోగం చేసిన వారు? రాబర్ట్ బ్రూస్ఫోర్డ్, బి శ్రీనివాస్ అయ్యంగార్, సి జార్జ్ బియర్సన్, డి ఏది కాదు. జార్జ్ బియర్సన్, సి. సరైన జత, సరైన పేరు ఏంటని అడగడం జరుగుతుంది. ఏ ఉల్కాపాత ఇనుము ప్రాచీన ఈజిప్ట్, బి స్వచ్ఛమైన ఇనుము మెసపటోమియా, సి ఇనుప పనిముట్లు తెలంగాణ, డి ఆల్ ది అబౌవ్ ఫైవ్. అండి ఇది కూడా చెప్పామండి, సరైన జత ఏదైనా అడుగుతున్నాం. మెటరాటిక్ ఐరన్ గురించి చెప్పాం, ఇది ప్రాచీన ఈజిప్ట్లో లభించిందన్నాం, దిస్ ఇస్ కరెక్ట్. స్వచ్ఛమైన ఇనుము మెసపటోమియాలో లభించిందని చెప్పాం మొట్టమొదటిగా, అలాగే ఇనుప పనిముట్లు తెలంగాణలో లభించినట్టుగా చెప్పడం జరిగింది. సో ఆన్సర్ ఇస్ ఆల్ ది అబౌవ్, సరైన జత ఏదంటే మొత్తం అంతా కూడా. తర్వాత నాలుగవ క్వశ్చన్, ప్రాచీన కాలంలో ఇనుము పోత పోసినట్లు కొలుములు గుర్తించిన ప్రదేశాలు ఏవి? ఏ పెదబంకూర్, బి ధరణికోట, సి దాచేపల్లి, డి ధూలికట్ట, ఇ నైకుండ్, ఎఫ్ పైవన్ని. ఇవన్నీ చెప్పామండి ఆల్రెడీ పైవన్ని. ఐదో క్వశ్చన్, జతపరచుము ఒకటి అయాస్, రెండు కరణాయాస్, మూడు కృష్ణాయాస్, రెండు కృష్ణాయాస్, కరణాయాస్, ఇనుము ప్రస్తావన. ఓకే, ఏ చాందోగ్య ఉపనిషత్, బి ఋగ్వేదం, సి లాటర్ వేదిక్ పీరియడ్, డి అథర్వణ వేదం. ఓకే, జతపరచుమంటూ నాస్ ది ఫాలోయింగ్. అయాస్ అనేది మేడం ఋగ్వేద కాలానికి సంబంధించింది, కృష్ణ అయాస్ అనేది చాందోగ్య ఉపనిషత్తుకి సంబంధించింది. కృష్ణ అయాస్ అనేది లాటర్ వేదిక్ పీరియడ్కి సంబంధించింది, కరణ ఆయస్ అనేది చాందోగ్య ఉపనిషత్తుకి సంబంధించింది, ఇనుము ప్రస్తావన చేయబడింది
అధోరణం వ్యాధం దొలని చెప్పాము తర్వాత భారతదేశ ఇనుము ఉక్కు కూర్చి సరైనది ఏ దక్షిణాసియా ఐరోపా దేశాల వారు ఆయుధాల తయారీకి వాడారు బి ధర్మోపలే యుద్ధంలో భారతీయ సైనికులు అతి పదునైన ఆయుధాలు వాడారు సి జీలం యుద్ధం తర్వాత అలెగ్జాండర్ పురుషోత్తముని ఉక్కు ముద్దల్నే నష్టపరిహారంగా కోరాడు డి చేర రాజ్యం గుండా భారతదేశ ఇనుము ఉక్కు రోమ్ దేశానికి చేరేది ఇవన్నీ కూడా చెప్పాము ఆన్సర్ ఇస్ ఈ 5 అన్ని 7 క్రింది వ్యాఖ్యానాలలో సరికానిది ఏ క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటికి గ్రీకులతోనూ రోమ్తోనూ దక్కన్ ప్రాంతంలో ఉక్కు వర్తకం గణనీయమైన అభివృద్ధి సాధించింది బి ఉక్కు వర్తకం కారణంగా భారత్లో బంగారు వెండి నిల్వలు పెరిగాయి సి క్రీస్తు శకం 3వ శతాబ్దంలో రోమ్ సామ్రాజ్య పతనంతో మధ్య దక్కన్లో ఇనుము ఉక్కు పరిశ్రమ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి నశించింది డి ఏది కాదు క్రింది వ్యాఖ్యలలో సరి కానిది ఏది అంటున్నాం కాబట్టి పైవన్నీ సరైనవే కాబట్టి ఆన్సర్ ఇస్ డి ఏది కాదు అన్ని కూడా గ్రీకులతో రోమ్తో దక్కన్లో ఇవన్నీ చెప్పుకున్నామండి సో క్రింది వ్యాఖ్యలలో సరి కానిది ఏది అంటే ఏది కాదు ఇవన్నీ కూడా కరెక్టే 8 ఇనుము ప్రభావితం క్రింది పేర్కొన్న అంశాలలో ప్రతిఫలిస్తుంది లేదా ప్రతిబింబిస్తుంది ఏ జంతువుల తగ్గింది బి నగరాలు వెలిసాయి సి మహా జనపదాలు ఏర్పడ్డాయి డి నూతన నాణాలు ప్రారంభమైనాయి ఈ సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగాయి ఎఫ్ జైన బౌద్ధ మతాలు ఆవిర్భవించాయి జి పైవన్ని ఆల్ ది అబౌవ్ అండి ఇవన్నీ కూడా ఉన్నాయి దీని మూలంగా జరిగింది ఓకే సో ఇవన్నీ వీటి మీద నెక్స్ట్ బ్రోసిలాయిగ సంస్కృతి సామాజిక ఆర్థిక పరిస్థితులు అలాగే ఆర్ట్ ఏ విధంగా అభివృద్ధి చెందిందని చూద్దాం పెయింటింగ్స్ ఏ విధంగా